thanks to Raja Ratnam Kids Engineering College and special thanks to Tutors Pride. అందరికీ నమస్కారం. నా పేరు సజ్జనం భాగ్యలక్ష్మి. నేను 2008 డిఎస్సి ద్వారా ఎస్జిటిగా నియమితురాలయ్యాను. 2013 సంవత్సరంలో పెద్దపల్లి మండలంలోని ఎంపీపీఎస్ పుట్టపల్లి పాఠశాలకి రావడం జరిగింది. నేను ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నేను ఆ గ్రామానికి వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే ప్రాథమిక పాఠ విద్యార్థులు కూడా ఎంతో దూరంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం మోజుతో అక్కడ చదవాలనేటువంటి ఉద్దేశంతో ఎంతో దూరంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలకి వెళ్ళడం జరిగేది. అప్పుడు మన పాఠశాలను ఎందుకు అలా తీర్చిదిద్దుకోకూడదు అనే ఉద్దేశంతో పాఠశాలలో ఉన్నటువంటి అన్ని గోడలని కూడా రంగురంగుల బొమ్మలతో నింపడం జరిగింది. స్వయంగా నేను వేయడం జరిగింది. తర్వాత విద్యార్థులని ఆకర్షించడానికి వివిధ రకాల కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థిని ప్రతిరోజు పాఠశాలకి రప్పించే విధంగా క్విజ్ కాంపిటీషన్స్ నిర్వహించడము, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహించడము, ఇలాంటి రకరకాల కార్యక్రమాలు నిర్వహించడము, కలర్స్ డే నిర్వహించడము, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించడము, జాతీయ పండగలతో పాటు మనము బయట జరుపుకునేటువంటి పండగలు వాటిని కూడా నాటకీకరణ పద్ధతిలో పాఠశాలలో నిర్వహించడం జరిగేది. పిల్లలు అందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఈ విధంగా పాఠశాలలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ చూసిన తల్లిదండ్రులు వారి విద్యార్థులని మా పాఠశాలకే పంపించడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా కూడా ఎవరూ కూడా ప్రైవేట్ పాఠశాలకి గ్రామం నుంచి వెళ్ళడం లేదు. ఇది మేము సాధించినటువంటి విజయంగా భావిస్తున్నాము. అదేవిధంగా కేవలము విద్యపైనే కాకుండా విద్యార్థులు అన్ని రకాలుగా వారిని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో మా పాఠశాలల స్పోర్ట్స్ స్కూల్ కూడా పంపించడం జరిగింది ఒక విద్యార్థిని. అదేవిధంగా సైనిక్ స్కూల్ కూడా మా పాఠశాల నుంచి ఎంపిక కావడం జరిగింది. గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించిన తర్వాత యూపీఎస్ హై స్కూల్స్ అనేవి చాలా దూరంలో ఉండడం వల్ల నడిచి వెళ్ళే పరిస్థితి లేనందువలన ఆడపిల్లల చదువు ఆపేసే పరిస్థితి కూడా రావడం జరిగింది. అలాంటి పరిస్థితులలో తల్లిదండ్రుల కోరిక మేరకు గురుకులాల ప్రవేశ పరీక్షలకి ప్రిపేర్ చేయించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఒక 3 నెలల ముందుగానే విద్యార్థులకి గురుకులాలకి పరీక్షలకి సంసిద్ధం చేస్తూ వారిని ప్రతి పరీక్షలకి రాయించడం జరుగుతుంది. అలా ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాల నుంచి 4వ తరగతి విద్యార్థులు రాస్తూ 5వ తరగతికి ఎంపిక కావడం జరుగుతుంది. కేవలం గురుకులాల పరీక్షలే కాకుండా విద్యార్థుల సామర్థ్యాలను బట్టి వారిని ప్రోత్సహించడం జరిగేది. మహిదర్ అనేటువంటి విద్యార్థి చదువులో చాలా సామర్థ్యం తక్కువగా ఉందనేటువంటి ఉద్దేశంతో ఆ అబ్బాయికి ఫిజికల్గా ఫిట్నెస్ ఉంది. సో ఆ అబ్బాయిని ఏంటంటే స్పోర్ట్స్ స్కూల్లోకి రాపిద్దామనేటువంటి ఆలోచన రావడం జరిగింది. స్పోర్ట్ అతను మండల్ డిస్టిక్ తర్వాత స్టేట్ లెవెల్లో కూడా అతన్ని పార్టిసిపేట్ చేయించడం జరిగింది. ఆ విధంగా రావడం జరిగింది. ఇంకొక విద్యార్థికి అరవింద్ అనేటువంటి విద్యార్థికి సైనిక్ స్కూల్లో కూడా రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో కూడా సీట్ రావడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలనే విద్యార్థులని అన్ని పరీక్షలకి సంసిద్ధం చేయడం జరుగుతుంది. పిల్లలకి కేవలం పాఠ్యాంశ బోధనే కాకుండా సామాజిక బాధ్యతను కూడా పెంచాలనేటువంటి ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ పైన గ్రామంలో విద్యార్థులతో నృత్యాలు, నాటికలు, పాటలు పాడిస్తూ గ్రామంలో అవగాహన కలిగించడం జరిగింది. దాని ద్వారా గ్రామంలో కూడా మార్పు రావడం జరిగింది స్వచ్ఛత పైన. ఇది ఇలా ఉండగా 2019 సంవత్సరంలో నాకు ఈ కార్యక్రమాలన్నింటినీ చూసిన తర్వాత 2019 సంవత్సరంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించడం జరిగింది. ఇది సంవత్సరంన్నర కాలంగా కరోనా విపత్కర పరిస్థితులతో పాఠశాలలు మూసివేయబడడం జరిగింది. ప్రత్యక్ష బోధనకి విద్యార్థులు దూరమయ్యారు కాబట్టి విద్యార్థులు ఇంటి దగ్గర చదువు లేక చదువుకోకుండా ఆటపాటలతో గడిపేస్తున్నారు. ఆన్లైన్ తరగతులు వచ్చినప్పటికీ కూడా విద్యార్థులలో ప్రాథమిక భావనలు మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి అన్ని కూడలలో కూడా ప్రాథమిక అంశాలన్నిటినీ కూడా రంగురంగుల పెయింట్స్తో స్వయంగా నేను రాయడం జరిగింది. వాటిని చూసిన తర్వాత తల్లిదండ్రులు మా పిల్లలు ఎంతో చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూనే గ్రామ కూడల వద్ద విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగిస్తున్నారు అని చెప్పి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. మాకు పాఠశాల తరపు నుంచి కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే విద్యార్థులు ఈ కరోనా సమయంలో విద్యను అభ్యసించకుండా ఎక్కడ దూరం అయిపోతారో అన్నటువంటి భావనతోనే ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. కరోనా విపత్కర సమయంలో విద్యార్థుల కోసము వినూత్మంగా చేసినటువంటి ఈ కార్యక్రమం అనేది అనగా గోడలపై
గ్రామంలో ఉన్నటువంటి కూడళ్ళ వద్ద ఉన్నటువంటి గోడలపై పెయింటింగ్స్ అనేవి అనేక రకాల అనేక పత్రికల్లో రావడం జరిగింది అందరూ కూడా అభినందించడం జరిగింది విద్యార్థుల కోసం చేసినటువంటి వినూత్న కార్యక్రమాన్ని అలాగే ఇక 2021వ సంవత్సరంలో ఐ ఫౌండేషన్ వారు ఉత్తమ ఉపాధ్యాయ వారితో సత్కరించడం జరిగింది అదే విధంగా గాంధీ గ్లోబల్ ఫౌండేషన్ వారు కూడా విద్యా సేవ రత్న అవార్డుతో గాంధీ జయంతి రోజు సత్కరించడానికి నన్ను ఎంపిక చేయడం జరిగింది చాలా సంతోషం కలిగించింది ఈ విధంగా వినూత్న కార్యక్రమాలతో నిరంతరం శ్రమిస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా